20 కోట్ల ముస్లింస్లు కలిసి బియాండ్ అవర్ కెపాసిటీ వీళ్ళు మనం డీల్ చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. గడ్డపార దించి నా కొడుకుల ఛాతీల మీద దించాలంటారు రాజ్యాంగబద్ధంగా. పొలిటికల్ మోటివ్ కోసం ఊకునుడు మాస్టర్ స్ట్రోక్ కాదు. డీప్ స్టేట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నది? ఈ క్రిస్టియన్ మిషనరీస్తో ప్రాబ్లం ఏంది? తిప్పి కొడితే 2 రోజులలో ఖతం చేసింది ఇదే పోలీస్, ఢిల్లీ పోలీస్. ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఉందా అంటే జబర్దస్త్ మాస్టర్ స్ట్రోక్ ఉన్నది మోదీ గారిది, జయశంకర్ గారిది. భారత్ని బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. కానీ మేరే భారత్ సే బడకర్ కుచ్చునై. భగ్గుమన్న బంగ్లాదేశ్, ఈ టాపిక్ నేను ఎప్పటి నుంచో ఆడ కీన్గా వాచ్ చేస్తున్నా. కాకపోతే పక్కకున్న దేశం గురించి ఇప్పుడే ఎందుకు, మన దేశంలో కూడా సమస్యలు ఏమి తక్కువనాయా అని చెప్పి నేను దీన్ని పెద్దగా తీసుకోలేదు. ఇలా ఖచ్చితంగా తీసుకోవాలా? ఎందుకంటే మా శ్రీధర్ అన్న నాకు చెప్పింది ఇలా, గిరీష్ ఇది ఆగేటట్టు కాదు, ఇది ఖచ్చితంగా తీయాలా, ఇక మౌనం కాదు, దీన్ని చిత్రగుప్తులో మనం కథనం నడపాలి. భగ్గుమన్న బంగ్లాదేశ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అసలు ఏంది ఈ లొల్లు ఏంది అని చెప్పి మనం చూస్తే, 1971 అయితే వార్ వెటరన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే 30% కోటా ఉంటుందో ఆ కోటాకు సంబంధించిన రిజర్వేషన్ పైన లొల్లయింది. ఆ లొల్లిని సుప్రీంకోర్టు సమర్థించినా, తర్వాత రివోక్ చేసినా, ఇన్వోక్ చేసినా, ఆర్ ఇచ్చినా, తీసేసినా, వాటెవర్ ఇట్ మేబీ, ఈ రిజర్వేషన్కి సంబంధించిన లొల్లి జరిగింది. ఇచ్చినా ఈ లొల్లి ఆగిందా అని అంటే ఆహా ఏం పెద్ద గాలే. ఎందుకు ఆగలేదు ఇది అని అంటే ఆబ్వియస్గా ఇందులో కారణాలు చాలా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క కారణం చిత్రగుప్తలో మనం డిస్కస్ చేస్తాం. దీని వెనుక ఎవరు ఉన్నారు అని అంటే, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఎవరైతే మనం ముద్దుగా బిఎన్పి అని పిలుచుకుంటామో, జమాతే ఇస్లామీ, మళ్ళొకసారి చెప్తున్నా, జమాతే ఇస్లామీ. ఈ జమాతే ఇస్లామీ వెనుకటికి పాకిస్తాన్తో విడిపోయి బంగ్లాదేశ్ ఫార్మ్ అయ్యేటప్పుడు కూడా ఈ జమాతే ఇస్లామీది చాలా కీలక పాత్ర ఉంటుంది. అప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా కొన్ని మాటలు మాట్లాడారు, హమ్ కబీబీ ముస్లిం నైతే, హమ్ బాంగ్లా హే, ఆమ్చీ బాంగ్లా అనేది అంటారు కదా వాళ్ళు బాంగ్లాలో. ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేయడము, లాంగ్ మార్చ్ చేయడము, యూత్ని రెచ్చగొట్టడము, ఆ తర్వాత రెజిమ్ పడేయడము, డాట్స్ కనెక్ట్ చేయండి. భారత్కి ఖచ్చితంగా ఏదైనా దీనిపైన ఎఫెక్ట్ ఉంటుందా అని అంటే మేబీ మే నాట్ బి. బంగ్లాదేశ్ ఖచ్చితంగా భారత్ పైన ప్రభావం చూపుతుందా? దీనిపైన రిపర్కషన్స్ ఉంటాయా? మన ఆర్థిక వ్యవస్థ మీద ఏమన్నా అవుతుందా? నిన్న మొత్తం స్టాక్ మార్కెట్ కూలిపోయింది, బంగ్లాదేశ్ని చూసి మన స్టాక్ మార్కెట్ కూలిపోయింది అని ఎవరైతే రాస్తారో వాళ్ళకి నాకు కాకరిచ్చి నోట్లలో ఉంచబుద్ధి అవుతుంది. ఇది నా పర్సెప్షన్, నాకు కూడా హక్కు ఇచ్చింది దేశం, నా పర్సెప్షన్ చెప్పుకోనికే. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. హా, మన నేబరింగ్ స్టేట్ కాబట్టి, మన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి కాబట్టి, షేక్ హసీనాతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, 15 సంవత్సరాల పాటు ఆమె రాజ్యం వెళ్ళినప్పుడు భారత్తో సత్సంబంధాలు పెట్టుకున్నది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అయితే సడన్గా ఇది ఎందుకు వచ్చింది గిరీష్? హసీనా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు హసీనా పైన ఇవన్నీ జరిగినాయి అని చెప్పి మనం చూస్తే, ఇలా అసలు ఈ స్టోరీ ఎక్కడికే మొదలైందని చూడాలి. అమెరికా చైనాను కౌంటర్ చేయనికే ఖచ్చితంగా దానికి ఒక బేస్ కావాలి, అది భారత్ ఖచ్చితంగా దానికి ఇయ్యదు. పెత్తనం చెలాంచే నైజం అమెరికాది, పెద్దన్న పాత్ర పోషించాలన్న తత్వం అమెరికాది. ఇక డీప్ స్టేట్ అని మాట్లాడతాం మనము, ఎవరున్నారు ఏమున్నారు పక్కకు పెడితే, యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడితే ఎవడు బాగుపడ్డాడు? ఈ నాటోతో చేతులు కలిపిన యుక్రెయిన్ ఇవాళ ఏమైంది? ఈ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఆడ ఏం కొట్టుకసి వస్తున్నది? ప్యారిస్ ఒలింపిక్స్ ఆడ జరుగుతుంటే హిజబ్ ముచ్చట ఆడ ఎందుకు నడుస్తున్నది? దీనికి అంతటికీ రూట్ కాజ్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు 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 అన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో అని అడుగుతున్నా. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు అండ్ మోర్ ఓవర్ ఈ యునైటెడ్ స్టేట్స్కి లొల్లయింది. ఎందుకు ఇక్కడ ఈ లొల్లి జరిగింది అని చెప్పి ఆలోచిస్తే, షేక్ హసీనా ఫాదర్ ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబిర్ రెహమాన్ ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల సస్పీషియస్గా ఆయన చచ్చిపోయిండు, ఆయన మర్డర్ జరిగింది కరెక్ట్గా చెప్పాలనంటే. ఇది ఆమె ఫారిన్ పాలసీ మీద చాలా తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. నా కుటుంబ సభ్యులు ఎవరైతే సస్పీషియస్గా చచ్చిపోతారో, నాకు ఎప్పుడైతే ఇంటర్నల్గా తెలుస్తుందో నేనేం చెయ్యలేను, నా చాతగాంతనం నన్ను అది చేస్తుందో, నేను బలవంతుడిని కానిక ప్రయత్నం చేస్తా, బలంగా కానిక ప్రయత్నం చేస్తా, ఆ బలవంతుడు మెడలు ఉంచనీకే ప్రయత్నం చేస్తా. అదే షేక్ హసీనా చేసిందానని అంటే మేబీ మే నాట్ బి. ఇక అమెరికాకు తెలుసు ఎట్లానంటే, సత్సంబంధాలు ఎవడన్నా మంచుకున్నాడు అంటే దానికి పని లేదు కదా. ఇప్పుడు అమెరికా లొల్లు ఎట్లుంటుంది అంటే దానికి పని లేదు, ఏలువెట్టి గెలుక్కోవడం దాని రకం, గెలుక్కొని పాశ్చాత్తిక ఆనందం పొంది బతకడం దాని ఆనందం. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్డ్ యాజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డీప్ స్టేట్. ఇలా డెమోక్రటిక్ ప్రాసెస్లలో ఇన్వాల్వ్ అవ్వడం, రెజిమ్లు చేంజ్ చేయడం, రెజిమ్లు చేంజ్ చేసినాక ఆట మొదలెట్టడం,
కేల్ ఖతం చేయడం, దుకాన్లు బంద్ చేయడం, ఇది సర్వసాధారణం అమెరికాకు. ఇవాళ నేను ఏమడుగుతున్నానంటే అమెరికాకు, నేను చిట్టా రాసుకొచ్చినంటే పెద్దగానే ఉంటుంది ఇక. నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే ఈ యూరోపియన్ యూనియన్స్కి, నాటోకి, ఆర్ టు దట్ మ్యాటర్ అమెరికాకి, నాకు తెలియని డీప్ స్టేట్కి, వీళ్ళందరినీ ఏమడుగుతున్నానంటే ఇవాళ నిన్న షేఖ్ హసీనా హెలికాప్టర్ ఎక్కొచ్చి భారత భూభాగంలో దిగిందో లేదో, హిందువుల దగ్గర దగ్గర 130,00,000 మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో, ఊచకోత మొదలైపోయింది. ఆల్రెడీ ఆడ కాళీ మందిర్ని నాశనం పట్టించేసింది. జమాత్ ఇస్లామియా ఇది యాదు పెట్టుకోవాలా? మోదీ సర్కార్కి చిత్రగుప్త్ ఇవాళ అప్రమత్తం చేస్తుంది. ఒక భారత్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పేంత అవకాశం ఉన్నదానంటే న్యాచురల్గా మన భారత్ ఇది, చుట్టుపక్కల నేబర్స్ ఎట్లున్నారు అన్నది ఆలోచించాలా? అసలు అమెరికాకు బంగ్లాదేశ్ ఎందుకు కావాల్సి వచ్చింది? మళ్ళీ ఈ అమెరికాకు లేకపోతే యూరోపియన్ యూనియన్కు, నేటోకు, ఎక్సెట్రా ఎక్సెట్రా, వీళ్ళందరికీ ఇప్పుడు 130,00,000 మంది హిందువుల జీవితాలపైన ఏమైపోతుంది అని తెలియదా? గిరీష్, నువ్వు హిందువులను ఎందుకు మాట్లాడుతున్నావు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు మాట్లాడతలేవు అని అంటే అటాక్ షురు అయిన హిందువుల మీద. పాకిస్తాన్లో ఏమైందో ఒకసారి చూసుకుందాం, దాన్ని బంగ్లాదేశ్లో ఏ రకంగా రెప్లికేట్ అవుతుందో అని చెప్పి నేను అప్రహెన్సివ్, ఆర్ టు దట్ మ్యాటర్ నా అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తున్నా. భారత్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. మన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మన స్టెబిలిటీ, సెక్యూరిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్రెండ్స్ ఆఫ్ నేబర్హుడ్ అని చెప్పే కదా మనం అందరం బతికినాం. వాళ్ళు మంచిగా ఉండాలా, మనం మంచిగా ఉండాలా అననే నేబర్హుడ్ ఫస్ట్ అనేది కూడా మనకు ఒకటి ఉండే కదా. సో ఖచ్చితంగా ఇది భారత్ భూభాగం మీద ఎఫెక్ట్ ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు లొల్లు ఏంది అని అంటే ఫ్రెండ్స్, భారత్కి ఇంకా ఏం లొల్లు ఉంటుంది అని అంటే ఈ రెఫ్యూజీస్ ఎవరైతే వస్తుంటారో హిందువుల పేరు మీద వస్తారా మనం యాక్సెప్ట్ చేద్దామా, అదొక క్వశ్చన్. ఈ హిందువుల పేర్ల మీద ముస్లింలు ఎంతమంది వస్తారు? ఎందుకంటే ఒకడు టనల్ కట్టుకునే బతికేసిండు సిగ్గుదొప్పినోడు, ఈ నోట్లలో మనవాడ. సో మన బియాండ్ అవర్ కెపాసిటీ వీళ్ళు మనం డీల్ చేస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక దగ్గరికి ఫుల్ స్టాప్ పెట్టి, కామా పెట్టో లేకపోతే ఏదో ఒకటి పాస్ తీసుకొని మాట్లాడితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారు పోయి కలిసి మాట్లాడిండ్రు. ఇప్పుడు చాలా మంది దీని మీద ట్వీట్లు నడిచినాయి. మన రానా అయ్యూబ్కి ఎందుకు వారికి ఇది పెద్ద గేమ్ చేంజర్ అనిపించిందో, ఇంకో కొంతమంది ఎవరైతే మన దగ్గర సభా నాక్వియా ఎవరో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది పెద్ద ఒక చూసినవా, అట్లీస్ట్ లాస్ట్కి ధర్మం నిలబడ్డదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొకడు బీఫ్ బైసెప్స్ అనేటోడు ఏమన్నాడంటే 20 crore పాపులేషన్ ముస్లింలది ఉన్నది, వీళ్ళందరూ నాన్ సాంఘీ హిందువులతో చేతులు కలపాలా. నరేటివ్ చూడండి రిఫరెన్స్, 20 crore ముస్లింలు, 30 crore ముస్లింలు నాన్ సాంఘీ హిందూస్తో చేతులు కలిపి భారత్ని కూడా మనం కాపాడుకోవాలి. ఓడ్రా నువ్వు అని అంట నేను, నీకు మడత పెట్టిన వస్తే నువ్వు కుర్చీ మడత పెట్టుకో అని చెప్తా. నువ్వు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలను ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నావు అని అంట. ఇగో ఇది హోంశాఖ మాత్యులు చాలా కీలకంగా చూడాల, లేకపోతే పొరగల మజా కాదు దేశం అని అంటే. దేశ బడకర్ కుచ్ నై క్యూకి ఇస్ మాటీ కో మే మా కహతా హూ ఆర్ ఇస్ మాటీ కో హమ్ మా కహతే హై, మేరే భారత్ సే బడకర్ కుచ్ నై, నా సర్కార్ నై, నా సర్కార్ చలానే వాళ్ళే నహి, నా పార్టీ నహి, నా కుచ్ భీ నహి, పహలా దేశ్ ఉస్కే బాద్ సబ్. ఇలా కొంతమంది మాట్లాడతారు మోడీస్ మాస్టర్ స్ట్రోక్, లేకపోతే భారత్ కూడా బంగ్లాదేశ్ అవుతుంది. అయితే నేను వాళ్ళని అడుగుతున్నాడు, ఏ పార్టీ వాడైనా సరే భారత్ని బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తారా మీరు? నాకు అర్థం కాదు కానీ, అంటే నా భారత్ అంత దిగజారిపోయిందా బంగ్లాదేశ్ కంటే? ఇలా మాస్టర్ స్ట్రోక్ ఏముంటుంది రాబాయ్, అప్రమత్తంగా ఉండాలని చెప్తాను నేను, హెచ్చరిక జారీ చేస్తాను. ఇప్పుడు మోదీ విరోధి అవుతున్నావా గిరీష్, నువ్వు బీజేపీకి అగెన్స్ట్ పోతే? నేను బీజేపీకి అగెన్స్ట్ పోతలేను, నేను మనకు అప్రమత్తం చేస్తున్నా. ఎందుకంటే ఈ స్లైడ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇవాళ ఈ స్లైడ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆడ రైతులు ప్రొటెస్ట్ చేసిర్రు, ఎర్రకోటలో జెండా తిరంగా అందించి ఖాలిస్తానీ ఫ్లాగ్ ఎగిరేసిండాడు. ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సైలెంట్ కుక్కున్నది. మళ్ళీ ఏం పీక్ కట్టలు కట్టిరు ఢిల్లీలో? 8 seats, 7 seats కూడా చక్కగా రాలే. గడ్డపార దించి నా కొడుకుల ఛాతీల మీద దించాలంట రాజ్యాంగబద్ధంగా ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క నా కొడుకును ఉచ్చవోపియాలనంట. దేశం కంటే గొప్పది ఏది లేదు, ప్రొటెస్ట్ కూడా లేదు, డెమోక్రసీ లేదు, బొంగు లేదు, భోషణం లేదు. ఇది ఆలోచించాలి సర్కార్లు అని చెప్తున్నా. సేమ్ కేసు ఇదే రిపీట్ చేసిరు పంజాబ్ రైతులతో. అరే ఒక్కొక్క రోజు 200-300 crore లాస్ అవుతుంటే, సంవత్సరానికి 25,000 crore లాస్ అవుతుంటే ప్రొటెస్ట్ని ఎంకరేజ్ చేసుకుంటే ఫ్లైఓవర్ని మొత్తం బ్లాక్ చేసి పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయని పొలిటికల్ మోటివ్ కోసం ఊకునుడు మాస్టర్ స్ట్రోక్ కాదు. అదే మొన్న ఎలక్షన్స్లో ఫార్మర్లు వస్తున్నారు అని అంటే బద్దాల వలగొట్టి రొక్కోడు అన్నట్టు తీసుకొని వచ్చిండు ఇప్పుడు ట్రాక్టర్ మళ్ళా. ఇదే షైన్ బాగ్లా చికెన్ నెక్ దగ్గర పోయి బ్లాక్ చేసి పడేద్దామని అంటాడు కోడు. ఆనాడు అప్రమత్తమైంది ప్రభుత్వం. ఢిల్లీ దంగలు తిప్పి కొడితే 2 రోజులలో ఖతం చేసింది ఇదే పోలీస్, ఢిల్లీ పోలీస్. షైన్ బాగ్ల సంవత్సరం ఎందుకు నడిచింది? ఎలక్షన్లు ఉన్నాయనా? బద్దలు వెలగొట్టాలా అని చెప్తా నేను. అండ్ మోర్ ఓవర్ బంగ్లాదేశ్తో భారత్ని కంపారిజన్ ఎందుకు చేస్తాడు? అక్కడ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయి కూర్చున్నది. ఇవాళ ఒక వీడియోలో చాలా
డెడ్లీ వీడియోస్ అవి. ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాడు షేక్ హసీనా గారి ఫోటోని కింద పడేసిండు. మన ఆర్మీ అంత దిగజారిపోయిందా? అరే ఇందిరాగాంధీ టైంలో కూడా ఆర్మీ సత్తా పలట్నిక కామ్ కరింగేనంటే ఆర్మీ సపోర్ట్ చేయలే. ఇది మన భారత్, ఇది మన సైన్యం, భారత సైన్యం అని చెప్పి గర్విస్తా గర్జిస్తా. అట్లాంటి చరిత్ర మన భారతదేశంలో లేదు. భిన్నత్వంలోనే ఏకత్వం అని చెప్పిన మాట్లాడిన భారత్ నాది. మాస్టర్ స్ట్రోక్ ఇడేం లేదు బ్రదర్. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే అప్రమత్తం కావాలని చెప్తున్నా. క్యూకి ఈ స్మార్టికోమే మాకైతా మేర మాకే ఉపర గారు కోయి ధక్కాలగా తో ధడకన్ బంద్ ఉన్నాయి. ఓ కోయి బిరైనదో ఉస్కా ధడకన్ బంద్ ఉన్నాయి అగర మరే మాకు కూర్చోతాయి. ఎందుకంటే నా అమ్మను కన్న నా అమ్మ భరతమాత అని ఐమ్ ఎమోషనల్. నా తల్లిని గల్ల తల్లి కేమన్నా అయిందని అంటే ఊకునేది లేదని తల తీసేయాలని చెప్తా. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు. ఈ కోటా పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది బంగ్లాదేశ్. ఇది ఇష్యూ క్లోజ్. మళ్ళీ ఎట్లా రాస్తారు చూడు. అంటే ఇక్కడ రెచ్చగొట్ట నీకే ఏది రాయాలా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ షేక్ హసీనా పరారంట. మళ్ళీ నవాజ్ షరీఫ్ గారు కూడా ఉరికిండు కదా. అదే అంటే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇదే పేపర్ ని పక్కకు పెడదాం అంతే. ఒక 6 నెలలు ఉంటది కదా, 6 నెలల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి అంటే ఆ బంగ్లాదేశ్ లో ఇదే పేపర్ ని ఇదే టైటిల్ ని మళ్ళీ పక్కన పెడదాం. దౌత్యం ఇది ఎలా ఉంటుందో మీకు పరిచయం మేము ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మన థంబ్నెయిల్ కూడా ఉంటది. ఎస్ నేను చెప్తున్నా, హసీనా బంగ్లాదేశ్ పే దునియా హసీనా. మీకు అర్థమైంది అనుకుంటా. హసీనా బంగ్లాదేశ్ పే దునియా హసీనా. సో కుచ్ కరోనా తెచ్చుకోరి ఫస్ట్.